ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ సూచనల మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షుడు ఊరడి ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి నీటి కాలుష్యాన్ని పెంచే పదార్థాల వల్ల జరిగే అనర్థాల నుంచి పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి విగ్రహాలు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మేకల రవి, సర్పంచులు కొండపల్లి వెంకటరమణారావు, రేగులపాటి రాణి హరిచరణ్ రావు, రాజేష్, సత్తమ్మ లక్ష్మారెడ్డి, స్వయంప్రభ, జింక సునీత, నవీన రాజు, శ్రీనివాస్, లక్ష్మణ్, రాజ్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈరోజు వేమనాడ్ అర్బన్ మండలంలోని 11 గ్రామాలకు గౌరవ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు ఈ మండలానికి గణేష్ విగ్రహాలు, మట్టి గణపతులు పంపించడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడే విధంగా మట్టి గణపతుల్ని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం, ప్లాస్టిక్ను నివారిద్దామన్న ఒక మంచి ఉద్దేశంతో ఊరూరికి ప్రతి ఎంపీ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు తను మట్టి గణపతులు పంపించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అనుపురంలో గౌరవ సర్పంచ్ గారికి ఈ గణపతులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ గణపతులకు పూర్తిగా బాధ్యత తీసుకొని గౌరవ పార్టీ అధ్యక్షులు ఊరడి ప్రవీణ్ గారు, అలాగే సర్పంచులపురం అధ్యక్షులు రామరెడ్డి గారు పూర్తిగా అన్ని గ్రామాలకు అందరికీ సర్పంచులకు గణపతులు ఇచ్చి పర్యావరణాన్ని కాపాడే విధంగా అందరికీ సూచించడం జరుగుతుంది. మట్టి గణపతిని పెట్టి పర్యావరణాన్ని కాపాడదామని చెప్పి ఈ తెలియజేస్తూ ఈ పంపించిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి ప్రత్యేకంగా మా మండలం నుంచి మా ఎమ్మెల్యే గారి పక్షాన, మా పార్టీ పక్షాన, మా కార్యకర్తల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.